మనది లౌకిక రాజ్యం అంటాం, నిజానికి కాదు. వాళ్ళు హేళన చేస్తున్నారు. ఓ, వాళ్లకు 3 కోట్ల దేవుళ్లున్నారు అని హిందువులు మూగప్రాణం. సాధారణంగా నోరు మెదపరు. 2వ ప్రపంచ యుద్ధంలో వాడిన ధనంలో చాలా వరకు భారతదేశ ఆలయాల నుంచొచ్చింది. అందుకు సమయం మించిపోతోంది. ఈ ఒక్క విషయం వాళ్లు చేసి తీరాలి. ఇది ప్రపంచాన్ని తేజోవంతం చేస్తుంది. నమస్కారం సద్గురు. ఈ సంవత్సరం జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వం చేసి తీరాల్సిన ఒకే ఒక అంశం ఏమిటి? దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ద కంట్రీ నీడ్స్. దేశంలో చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన స్థితికి చేరుకోవాలి. నేననుకోవటం వచ్చే 5-10 ఏళ్లలో అది ఖచ్చితంగా జరుగుతుంది. విద్యా వ్యవస్థలో మార్పు తప్పక రావాలి. కానీ మీరు నన్ను ఒకే ఒక్క విషయం చెప్పమంటున్నారు. ఒకే ఒక్కటి? చేయాల్సినవెన్నో ఉన్నాయి, కానీ ఒకే ఒక్కటి అంటే అత్యంత ముఖ్యమైన విషయం, వచ్చే 25 ఏళ్లలో ఈ నాగరికత వర్ధిల్లి ప్రాముఖ్యాన్ని సంతరించుకోవాలంటే హిందూ ఆలయాలు తిరిగి హిందువుల చేతుల్లోకి రావాలి. ద హిందూ టెంపుల్ షుడ్ కమ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ హిందూస్. ఎందుకు ఇది ఎందుకు ముఖ్యం? మీరిది అర్థం చేసుకోవాలి. హిందూ ఆలయాలు ప్రార్థించే స్థలాలు కాదు. హిందూ ఆలయాలు పూజించే స్థలాలు కూడా కాదు. అవి వేరువేరు అవసరాల కోసం శక్తిపరంగా ప్రతిష్ఠించబడినవి. మనుషులు వర్ధిల్లడం కోసం. గతంలో వర్ధిల్లారు కూడా. ప్రపంచంలోని చాలా భాగం అసలు ఏది ఏమిటో తెలియని సమయంలో మనకు అత్యుత్తమ స్థాయి గణితం, సంగీతం, ఖగోళ శాస్త్రం, ఆధ్యాత్మిక ప్రక్రియలు ఉండేవి. ఇక్కడ 5 లేక 10 వేల సంవత్సరాల క్రితం జీవించిన వారి ఆలోచనా విధానాన్ని గమనిస్తే ప్రపంచంలో మరెక్కడా ఇటువంటిది జరగలేదు. ఇదంతా జరగడానికి కారణం మనం మనిషి ఆంతరంగిక శ్రేయస్సుపై దృష్టి సారించాం. ఆలయాలు అందుకు భౌతిక నిదర్శనలు. అవి పూజాస్థలాలు కాదు. అవి ప్రార్థన స్థలాలు కాదు. అక్కడ ఎవరో సభ నడుపుతూ మీతో ఇంత డబ్బు ఇస్తే మీ సందేశాన్ని దేవుడికి చేరవేస్తాను, అప్పుడు ఆయన స్పందించి మీతో మాట్లాడతాడు, ఇదంతా చెప్పే స్థలం కాదు. అక్కడకు మీరు వెళ్లేది దర్శనం చేసుకోవడానికి, ప్రార్థన చేయటానికి కాదు. మీరిది అర్థం చేసుకోవాలి. ఆలయానికి వెళ్లేది ప్రార్థన చేయడానికి కాదు, అక్కడికి వెళ్లేది కేవలం దర్శనం చేసుకోవడానికి. అయితే మీరు గమ్మున ఉండలేరు. చెత్త అంతా ఆలోచించడం మొదలు పెడతారు. కాబట్టి వాళ్ళు మీకిలా చెప్పారు అని మీకు అర్థం కాని భాషలో ఏదో చెప్పమనేవారు, కేవలం మిమ్మల్ని నిమగ్నం చేయటానికి. అదంతా దర్శనం గురించి. అక్కడ రూపాన్ని మీలోకి ముద్రించుకోవాలి. ఇది దేవుణ్ణి పిలవటం కాదు, ఇది దేవుడిగా మారటం. ఇది ఎవరినో కిందికి రమ్మని పిలిచి మీకోసం ఏదో చేయమని అడగడం కాదు. ఇది ఆ సంభావ్యతకు ఎదగటం గురించి. అయితే ఇప్పుడు మనది లౌకిక రాజ్యంగా చెప్పుకుంటున్నాం, నిజానికి కాదు. ఎందుకంటే చాలా వరకు హిందూ దేవాలయాలు ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి. ప్రభుత్వ గుమాస్తాలు నడుపుతున్నారు. వ్యూహాత్మకంగా నాశనం చేస్తున్నారు. భక్తులు లేని, అసలు భక్తులు లేకుంటే ఆలయం అనేదే ఉండదు. కేవలం భక్తుడి చేతిలోనే ఏదైనా పవిత్రంగా మారుతుంది, అవునా? ఈసారి జీతం ఎంత పెరుగుతుందా అని ఆలోచించేవాడు ప్రజలకు ఈ సంభావ్యతను అందించేదాన్ని నడపగలడా? ఈ ఆలయాలు కళలకు, సంగీతానికి, సంస్కృతికి, ఇలా ప్రతిదానికి ఆలంబనగా ఉండేవి. అదంతా పూర్తిగా నాశనమవుతోంది. అయితే ఇది నా సంస్కృతికి, నీ సంస్కృతికి పోటీ కాదు. ఇది ఒక చైతన్యవంతమైన సంస్కృతి. ఏ విధంగా నిర్మితమైందంటే, ఇక్కడ మానవ చైతన్యం అనేది జీవితంలో ప్రధానాంశంగా ఉంటుంది. మిగతావన్నీ ఆ తర్వాతే. అందువల్లే ప్రజలు గుడిసెల్లో నివసించినా మీరు ఊహించలేనటువంటి ఆలయాలను నిర్మించారు. గొప్ప ఇంజనీరింగ్, గొప్ప ఆర్కిటెక్చర్, అపారమైన కృషి,
అసలు 1000 ఏళ్ల క్రితం, 2000 ఏళ్ల క్రితం, 5000 ఏళ్ల క్రితం ఈ ఆలయాలను ఎలా నిర్మించుంటారు? మెషీన్లు లేని సమయంలో రాళ్లను మోసుకెళ్లడానికి కానీ పైకి ఎత్తటానికి కానీ, ఆధునిక సదుపాయాలు లేని ఆ రోజుల్లో లక్షల టన్నుల రాతితో, ఒట్టి చేతులతో వీటిని ఎలా నిర్మించుంటారు? ఇదంతా ఆలోచిస్తూ ఉంటే నిజంగా ఈసారి మీరు ప్రాచీన ఆలయానికి వెళ్ళినప్పుడు ఇది పరిశీలించండి. ఉదాహరణకి మీరు ఇక్కడ 1000 ఏళ్ల క్రితం లేదా 1500 ఏళ్ల క్రితం లేదా 2000 ఏళ్ల క్రితం ఉండింటే మిషన్లు లేకుండా దీన్ని ఎలా నిర్మించుండేవాళ్ళు? అసలు ఆలోచించడానికి కూడా అది సాధ్యం అనిపించదు. కానీ వాళ్ళు ఇవి నిర్మించారు. ఎందుకంటే వాళ్ళు మానవ పరిణామం అన్నింటికన్నా ముఖ్యమని గమనించారు. మానవ పరిణామాన్ని వేగవంతం చేయడం అన్నింటికన్నా ముఖ్యం. ఇవాళ మనం ఒక లగ్జరీ కారులో వెళ్తున్నామా లేదా ఒక భవంతిలో ఉంటున్నామా లేదా అన్నది ముఖ్యం కాదు. మానవ పరిణితి అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. దాన్ని వేగవంతం చేయడం ఎలా? ఎందుకంటే మానవ పరిణితి ఏ స్థాయికి వచ్చిందంటే మనం ఎరుకతో పరిణామం చెందగలం. దానర్థం మీరు కొన్ని లక్షల ఏళ్లు తీసుకోవచ్చు లేదా రేపు పొద్దున్నే అక్కడికి చేరుకోవచ్చు. అది మీ ఎంపిక. అలా ఎంచుకునే అవకాశం కల్పించడం కోసమే ఈ నిర్మాణాలను కట్టారు. కానీ ఈ రోజుల్లో అందరూ ఇలా అనుకుంటున్నారు, మీ మతం మా మతం అనుకుంటూ ఒక పోటీలాగా తయారైంది. ఇది ఎవరితోనూ పోటీ కాదు. ఇవి మానవ శ్రేయస్సు కోసం ఉపకరణాలు. ఇవి లేకుండా పోతే మనం పైపైనే జీవిస్తాం. 1993లో ఇక్కడికి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు అప్పట్లో హోల్నెస్ ప్రోగ్రాం కోసం నాతో పాటు ఒక 68 మంది ఉన్నప్పుడు ఆ 90 రోజుల ప్రోగ్రాంలో అప్పుడే నేను దీని గురించి మొట్టమొదటిసారి మాట్లాడాను. అది 18 ఏళ్లుగా నా గర్భంలో ఉన్నప్పటికీ, I've been pregnant with this for 18 years. మొట్టమొదటిసారిగా నోరు విప్పి మనం ధ్యానలింగం ఆలయాన్ని నిర్మించాలి అన్నాను. వెంటనే చదువు నేర్చుకున్న మరుక్షణం ఇలా అయిపోతారు. ఎందుకంటే నేను కూడా అలానే చదువుకున్నాను. గుడి ఎందుకు? స్కూల్ కట్టొచ్చు కదా, హాస్పిటల్ కట్టొచ్చు కదా అన్నారు. నేను, అవన్నీ తర్వాత వస్తాయి, ముందు మనం దీన్ని కట్టాలి. నేను గర్భంతో ఉన్నాను, ఎంతో కాలం పట్టి ఉంచలేను. హలో, ఆలయం కట్టాలి అన్నాను. ఒకవేళ ఇవాళ ఈ ఆలయం బదులు ఇక్కడ ఒక స్కూలు హాస్పిటల్లో ఉండి ఉంటే మీరు ఇక్కడ ఉండేవారా? బహుశా ఆరోగ్యం పాడైతే వచ్చేవారేమో, లేదా మీకు పిల్లల అడ్మిషన్ కోసం ఇక్కడ క్యూలో నిలబడేవాళ్ళేమో, లేదంటే ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. మనిషి జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఉన్నత సంభావ్యత వైపు తన పరిణితిని వేగవంతం చేయడం. ఈ ప్రయోజనం కోసమే మనం ఈ నిర్మాణాలను అపారమైన కృషితో నిర్మించాం. అలాగే ప్రతి రకమైన మనిషికి, ప్రతి ఒక్కరికి ఉండే అవసరాల కోసం కూడా, వాటన్నిటి కోసం. కానీ ఈవేళ దండయాత్రలో కూలగొట్టబడినవి పక్కన పెడితే, ఇప్పుడున్నవి కూడా ప్రభుత్వ గుమస్తాలచే నడపబడుతున్నాయి. ఈ ఒక్క విషయం వాళ్ళు చేసి తీరాలి. ఎందుకంటే ఎప్పటినుండో వేచి చూస్తున్నారు. హిందువులు మూగప్రాణులు, అంటే సాధారణంగా వాళ్ళు నోరెత్తరు. ఏం జరిగినా సరే కారణం ఏమిటంటే ఈ 1000 ఏళ్ల దండయాత్రలు వాళ్ళకిది నేర్పాయి. మీరు తల ఎత్తితే మీ తల తీసేస్తారు, తల దించుకుని నడవండి అని. అయితే దీనర్థం మనం ఎవరితోనో గొడవ పడాలని కాదు. అవసరమేముంది? ప్రతి మతానికి సమాన హక్కు ఉంది అంటున్నాం. ప్రతి మతానికి వారికి నచ్చింది చేసుకునే స్వేచ్ఛ ఉంది. అలాంటప్పుడు ఎందుకు దేవాలయాలు ప్రభుత్వంచే నడపబడుతున్నాయి? ఎందుకంటే అక్కడ డబ్బుంటుంది, సంపద ఉంటుంది. ఎలాగూ నగానట్ర, బంగారం, వజ్రాలు, ఇలా ప్రతిదీ బ్రిటిషర్లు షిప్పుల్లో భారీగా తీసుకెళ్లిపోయారు. ఎన్నో విధాలుగా 2వ ప్రపంచ యుద్ధంలో వాడిన ధనమంతా భారత ఆలయాల్లోని బంగారం నుండొచ్చిందే. అత్యధిక భాగం అదే. కానీ ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో రాజకీయ నాయకులు సర్వం దోచేశారు. బంగారం పోతే పోయింది. ఒకప్పుడు ఆలయాల్లో ఉండే లేదా ఇప్పుడు కూడా ఉన్న బంగారం ఇంకా వజ్రాల పట్ల నాకు ఆసక్తి లేదు. ఇవి శక్తి రూపాలు. వీటిని భావితరాలు లబ్ధి పొందడం కోసం సజీవంగా ఉంచాలి. కానీ అందుకు సమయం మించిపోతోంది. దీనివల్ల ఏమొస్తుంది అంటే ఇది ప్రపంచాన్ని తేజోవంతం చేస్తుంది. ఈ ప్రదేశాలను శక్తివంతంగా ఉంచితే ఇవి కేవలం హిందువులకే కాదు, ఈ భూమి మీది ప్రతి మనిషికి లబ్ధి చేకూరుస్తాయి. భూమి మీది ప్రతి ప్రాణికి లబ్ధి చేకూరుతుంది. అలా చేసేందుకు మార్గం ఉంది.
అలాగే భారతదేశం బయట ఎన్నో దేశాలు దాన్ని గుర్తిస్తున్నాయి కూడా. కానీ ఇక్కడ రాజకీయ కారణాలు, స్వార్థం వల్ల మనం వీటిని ఇలా అంటిపెట్టుకుని ఉంటున్నాం. కొత్త ప్రభుత్వాన్ని నేను అడగ్గల ఒకే ఒక విషయం ఏమిటంటే, ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి. ఎందుకంటే ఇది మనల్ని మనం ఎడ్యుకేట్ చేసుకునే విధానాన్ని మారుస్తుంది, ఇది మనల్ని మనం చూసుకునే విధానాన్ని మారుస్తుంది, అలాగే ఒకరినొకరు చూసుకునే విధానాన్ని కూడా. మీరే చెప్పండి, ఈ అమ్మాయి వంక ఎలా చూస్తే బాగుంటుంది, ఇలానా లేక ఇలానా? I'm asking. సరే, కొన్ని సంబంధాల్లో అలాంటివి కూడా జరుగుతుంటాయి. కానీ తనలా వీధిలో వెళుతున్నప్పుడు తన వంక ఇలా చూడటం మంచిది కదా? అవునా? తనకి, నాకు, సమాజానికి ఇది మంచిదే కదా? అవునా? ఎందుకంటున్నానంటే, ప్రజలు హేళన చేస్తున్నారు, ఓ వాళ్ళకి 3 కోట్ల దేవుళ్ళున్నారు, ఇదంతా చెత్త, పాము దేవుడే, ఆవు దేవుడే, ఎద్దు దేవుడే అంటారు. అసలు ఎందుకు? ఒక ఆకు కూడా దేవుడే, సృష్టిలోని అణువణువు దేవుడే. నేను ఒక అణువుని చూసినా సరే, మైక్రోస్కోప్లో ఒక అణువును చూసినా సరే, ముందుగా నేను చేసేది నమస్కరించటం. హలో, ఇది చాలా ముఖ్యం. తక్కిన ప్రపంచానికి ఇటువంటి సంస్కృతి ఎంతో అవసరం. ఎందుకంటే దురదృష్టవశాత్తు తక్కిన ప్రపంచం ఆక్రమించుకునే ధోరణిలో ఉంది. వాళ్ళు ఏది చూసినా ఆక్రమించుకోవాలనుకుంటారు. కళ్ళ ముందు ఉన్నదానికి నమస్కరించేది వాళ్లలో లేదు. ఇది జరగాలంటే ఈ ఆలయాలను సజీవంగా ఉంచాలి. కేవలం స్మారక చిహ్నాలుగా కాదు, సజీవమైనవిగా ఉంచాలి. ఇవి మానవ చైతన్యాన్ని పెంపొందించడం కోసం సజీవమైన ఉపకరణాలుగా సృష్టించబడ్డాయి. ఇది తిరిగి రావాలి. మీరు నాకు ఒక్క విషయమే ఇచ్చారు కాబట్టి ఇది చెప్తాను. ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఈ ఒక్కటి వాళ్ళు చేసి తీరాలి.